అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో మనకి ఈ నెల ఆరు నుంచి తొమ్మిది వరకు అయితే తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు కానీ ఈసారి మాత్రం తెలంగాణలో ఒక కొత్త రూల్ తీసుకొచ్చాడు కరోనా నేపథ్యంలో సో దానికి సంబంధించి న్యూస్ అయితే చూడొచ్చు ఇక్కడ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎంసెట్ పరీక్ష నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే ఎంసెట్ ఎగ్జామ్ హాజరయ్యి విద్యార్థులకు కొత్త రూల్ పెట్టింది పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లే ముందు తనకు కరోనా పాజిటివ్ లేదని తనలో కరోనా లక్షణాలు లేవని ప్రతి విద్యార్థి సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం ఇవ్వడం తప్పనిసరి స్పష్టం చేసింది ఈ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని అధికారులు ఎంసెట్ వెబ్సైట్లో ఉంచారు ఇదిలా ఉంటే పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారిని ప్రత్యేక గదిలో ఉంచి ఎగ్జామ్ రాసేలా చర్యలు తీసుకుంటారు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిని నిబంధనను సడలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు కంప్యూటర్ కీబోర్డ్ ఉన్నదని ఈసారి అభ్యర్థులు ఎగ్జామ్ రాసేందుకు కేవలం మౌస్ మాత్రమే ఉపయోగించాలన్నారు ఇక రాష్ట్రంలో సుమారు ఆరు వేల తొంభై మూడు మంది విద్యార్థులు తమ స్వస్థలాల దగ్గర ఎగ్జామ్ సెంటర్లను మార్చుకున్నారు సో ఎంసెట్ సో ఎంసెట్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ పత్ర అనేది తప్పనిసరి అనేది అధికారులు చెప్తున్నారు సో దీని అయితే వెబ్సైట్లో ఉన్నారు సో దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మరియు అలాగే ప్రతి విద్యార్థికి ఒక థర్మల్ స్క్రీనింగ్ అయితే చేయనున్నారు ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిస్తే మాత్రం ఒక ప్రత్యేకమైన ఐసోలేషన్ గదిలో ఉంచేది వాళ్ళని ఎగ్జామ్ రాయిస్తారు అలాగే ఈసారి కీబోర్డ్ అయితే ఉండదని చెప్తున్నారు సో కేవలం మౌస్తో మాత్రం మీరు ఆపరేట్ చేస్తూ ఆప్షన్లు అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది సో చూశారు కదా మీకు వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్